F2 తెలుగు ఛానల్ మరింత పొలిటికల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ కంటెంట్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ను క్లిక్ చేయండి డాక్టర్ తసుకు హోంజో ఏన జపనీస్ వైరాలజిస్ట్ ఫిజియాలజిస్ట్ ఇమ్యూనాలజిస్ట్ దాదాపు 40 ఏళ్లుగా ఈ యానిమల్స్ కి సంబంధించినటువంటి వైరస్ల మీద పరిశోధనలు చేస్తున్నటువంటి శాస్త్రవేత్త యానిమల్స్ నుంచి వైరస్లు ఎలా ఈ ప్రపంచంలోకి వస్తాయి అనే దాని మీద బాగా పరిశోధనలు చేసినటువంటి ప్రముఖ జపనీస్ శాస్త్రవేత్త ఈయన రీసెంట్గా ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ ప్రెస్ మీట్లో ఆయన చెప్తుంది ఏంటంటే ఈ కరోనా వైరస్ అనేది ల్యాబొరేటరీలో అన్నాచురల్గా తయారు చేసిన వైరస్ తప్ప ఇంకొకటి కాదు అని చాలా క్లియర్గా ఈయన చెప్తూ ఉన్నారు. ఈ ఫ్రెంచ్ వైరాలజిస్ట్ మనం గత వీడియోలో చెప్పుకున్నట్టు ఆయన కూడా ఇది అన్నాచురల్ వైరస్సే, ఖచ్చితంగా ఇది ల్యాబొరేటరీలో తయారు చేశారు అని చెప్పి ఆయన చెప్పడం కూడా మనం చూసాం. బట్ ఇప్పుడు ఈయన చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే ఏదైనా వైరస్ ప్రజల్లోకి వచ్చిన తర్వాత లేదా మనుషులనే స్పీసీస్లోకి వచ్చిన తర్వాత డిఫరెంట్ వాతావరణానికి సంబంధించిన కండిషన్స్లో డిఫరెంట్గా ఇది పనిచేస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఒకసారి గమనిస్తే డిఫరెంట్ వాతావరణ పరిస్థితులైనటువంటి చైనాలో ఏ విధంగా ఇది స్పందిస్తోందో, అటు శీతల దేశాలైనటువంటి యూరోపియన్ కంట్రీస్లో కూడా అలాగే స్పందిస్తోంది, అట్లాగే హాట్ కంట్రీస్ అయినటువంటి ఇండియా పాకిస్తాన్ లాంటి కంట్రీస్ కూడా ఇలాగే స్పందిస్తోంది. కాబట్టి డిఫరెంట్ వాతావరణ పరిస్థితుల్లో డిఫరెంట్గా స్పందించాల్సినటువంటి ఈ వైరస్ అన్ని చోట్ల ఒకే రకంగా స్పందించడం కూడా ఇది అన్నాచురల్ అని చెప్పడానికి అవకాశం కల్పిస్తోందని చెప్పి ఈయన చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఈయన 4 ఏళ్ల పాటు వుహాన్ ల్యాబొరేటరీలో నేను పనిచేశానని, ఈ ల్యాబొరేటరీలో నాతో పాటు పనిచేసిన చాలామందికి ఈ వైరస్ వెలుగు చూసిన తర్వాత నేను కాల్ చేయడానికి ప్రయత్నించానని, అయినప్పటికీ కూడా గత 3 నెలలుగా ఎలాంటి రెస్పాన్స్ వాళ్ళ దగ్గర నుంచి రావట్లేదని, వాళ్ళలో చాలామంది ఫోన్లు పనిచేయట్లేదని, మరి ఇక్కడ ఏం జరిగిందో తెలియడం లేదని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. ఆయన పరిశోధనల ఫలితంగా ఆయన చెప్తూ ఉన్నది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఇది అన్నాచురల్ వైరస్సే, ఇది ల్యాబొరేటరీలో తయారు చేసిందే, ఇది కనుక అవాస్తవం అని తేలితే నా నోబెల్ బహుమతిని కూడా ఇప్పుడు నేను బతికుండగా అయినా లేదా నేను మరణించిన తర్వాత అయినా కూడా ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మీరు నా నోబెల్ బహుమతిని కూడా తీసేసుకోండి అని చెప్పి ఆయన ఘంటాపథంగా చెప్తున్నారు. 2018లో ఆయనకి నోబెల్ బహుమతి రావడం మనందరికీ తెలుసు. ఫిజియాలజీ విభాగంలో ఆయనకి నోబెల్ బహుమతి వచ్చింది. నా నోబెల్ బహుమతినైనా మీరు వెనక్కి తీసేసుకోండి, కానీ దీనిని న్యాచురల్ వైరస్ అని ప్రూవ్ చేయలేరు, ఇది అన్నాచురల్ వైరస్సే అని ఆయన ఘంటాపథంగా చెప్తూ ఉన్నారు. సో రోజు రోజుకి చైనా మీద ఖచ్చితంగా ఉచ్చు బిగుసుకుంటుందనేది మాత్రం మనకి క్లారిటీ వస్తుంది. చూద్దాం మరి రాబోయే కాలంలో ఏం జరుగుతుందో.